సో అది నేను చెప్పలేను, నా శిష్య రాము చెప్తాడు బెటర్ దానికి థాట్ ప్రాసెస్. కాబట్టి నువ్వే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఫెయిల్ అయిపోతాను మళ్ళీ. సో వేదిక నుంచి అందరికీ కూడా నమస్కారం అండి, ముఖ్యంగా కళ్యాణ్ గారికి, శంకర్ గారికి, శ్రీధర్ గారికి, అందరికీ కూడా, వేణుగోపాల్ గారికి. నేను జగడం చేసేటప్పుడు మాస్టర్ జగన్ సినిమాకి వర్క్ చేశారు. అప్పుడు మాస్టర్ ఇంటికి వెళ్ళేవాడిని, వెళ్ళినప్పుడు రాహుల్ చాలా చిన్నపిల్లాడు. అప్పుడు మాస్టర్ చెప్పారు నేను హీరో చేస్తానని. ఎంత గొప్ప కాలాన్ని మీరు నిజంగా. మీ నమ్మరు, నేను నమ్మలేదు, లోపల నవ్వుకున్నాను. చిన్నపిల్లడు కదా అప్పుడే హీరో అని. అంటే ఫాదర్కి ఎంత డ్రీమ్ ఉండాలి, కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుంది. అంటే నిజంగా ఆయన కెరీర్ అంతా తన కొడుకుని హీరో చేయడం కోసమే కష్టపడ్డారేమో నిజంగా. ఇంతకాలాన్ని కళ్ళ ముందు హీరో తన రాహుల్లా డ్యాన్స్ వేస్తుంటే, అంత అందంగా డ్యాన్స్ వేస్తుంటే, ఇంత బాగా డ్యాన్స్ వేస్తున్నా రాహుల్ నిజంగా, ఇంత బాగా డ్యాన్స్ వేస్తున్నాను, అంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, ఆ స్మైల్ బాగుంది, దాన్ని చూసుకోవడానికి నాకు తెలుసు ఆయన కళ్ళ నీళ్ళున్నాయి. ఆ టెన్షన్ అంతా కొడుకు కోసం ఆయన పడే తపనంతా కూడా, ఇదంతా తండ్రి ప్రేమ, నాన్న ప్రేమతోనే ఇదంతా. సో ఎప్పటికీ ఈ కష్టం ఎప్పటికీ పోదు. డెఫినెట్ రాహుల్, ఇందా నీ ఎమోషన్ చూశాను, నీ మాటలో నిజాయితీ ఉంది. ఎంత నిజాయితీ ఉంది అంటే నిజంగా ఫాదర్ కళ్ళ ముందు కష్టపడుతుంటే ఏ కొడుకు భరించలేడు, తట్టుకోలేడు. నువ్వేం చూస్తుంటావో నా ఫీలింగ్ కూడా అదే. లైఫ్లో నేను చాలా మోటివేషన్ కూడా మా నాన్నగారికి సంబంధించింది, నా మోటివేషన్ కూడా అంతా కూడా. సో డెఫినెట్గా ఇంత ఎమోషన్ ఉంది కాబట్టి నీ ఎమోషన్ ఎక్కడికి వృధా పోదు. డెఫినెట్గా మీ నాన్నగారి పేరు నిలబడతావు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అంటే ఈ కథ కోసం యాక్చువల్గా మా రాము ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు నాతో ఉన్నాడు. అంటే నాతో వర్క్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో, నా దగ్గర ఛాన్స్ సంపాదించడానికే చాలా కష్టపడ్డాడు. పాపం ఆ లైఫ్ అంతా కష్టాలు ఆడికి, వాడి జీవితంతో కష్టాలతోనే గడిచింది. చివరికి ఒక ఛాన్స్ దొరికింది, మాస్టర్ రూపంలో ఒక గాడ్ దొరికాడు. అంటే నిజంగానే ఎప్పటివరకు నిలబడి ఒక, అంటే ఏది జరిగినా మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది ఇప్పటికీ నేను దిగ్రాజ్ గారిని మర్చిపోలేను. ఎందుకంటే డెఫినెట్గా నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత ఆయనే. అలాగే మొదట ఒక వ్యక్తి, ఒక ప్రొడ్యూసర్ ఒక ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. సో లైఫ్లో ఎప్పటికీ మాస్టర్ నీకు ఆస్థానం ఉండిపోతారు ఎప్పటికీ కూడా. ఎన్ని స్ట్రగుల్స్ అయినా కానీ ఎప్పుడు ఆ స్థానం ఆయనకి ఉంటుంది నీ నీ జీవితంలో. ఎందుకంటే ఒక దర్శకుడిగా మా ఒక డైరెక్టర్గా మారడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ కథ విని రాహుల్ అంటే యాక్చువల్గా ముందు వదలలా ఇంకా కథని, తను నచ్చింది కథని వాళ్ళ ఫాదర్ని కానీ నన్ను కానీ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాడు. ఈ కథ నాది, ఈ కథే చేయాలని చెప్పి దానికోసం చాలా స్ట్రగుల్స్ పడ్డారు మాస్టారు. ముందు చాలా కాంబినేషన్స్ వచ్చాయి. ఆయన అమ్మ మాట కూడా నిజంగా ఫోన్ చేసి ఈ కథ చాలా బాగుంది మాస్టర్, నిజంగా ఎవరైనా చేయకపోతే మనం చేద్దామని నేను ఫోన్ చేసి అన్నాను, అది ఆయనించాను. నిజంగా మీరు ఏదైనా చెప్తే చివరికి ఆయనే పునుకుని కథ వదులుకోలేక, అంటే ఇంత మంచి కథని కొడుకుని ఇలాంటి కథతోనే సినిమా చేయాలి కొడుకు.